ఒక బోధకుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఎలా వచ్చారయ్యా మీరు బోధకుడు అంటే మా అమ్మ నాన్న పురాతన కాలం నుంచి సేవకులండి ఇంకా తప్పలేదు మన సొప్పకు వచ్చామంట ఇది ఈరోజు పరిస్థితి మీరు ఎట్లా వచ్చారండి అంటే నాకు చాలా నాలెడ్జ్ ఉందండి అందుకు వచ్చామంట మీరెందుకు వచ్చారండి అని అడిగితే సేమ్ నేను ఆయనలాగా ఉండాలనుకున్నానండి అందుకు వచ్చామంట కానీ నిజమైన బోధకుడు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు బోధకుడిని అవ్వాలని బోధకుడు నిజమైన బోధకుడు అనుకోడు ఇదే గుర్తు మరలా నిజమైన బోధకుడు ఎప్పుడు నేను బోధకుడిని అవ్వాలని అనుకోడు కానీ అవ్వాల్సి వస్తుంది ఎలా మనం అంచనా వేయగలం అంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనం గుర్తుంచుకోవాలి ఎట్లా అంటే దేవుని వలన మాత్రమే నిజమైన సేవకుడు వస్తాడు దేవుని వలన మాత్రమే నిజమైన బోధకుడు వస్తాడు అనడానికి గుర్తులు ఏంటంటే అంతరంగంలో కొన్ని గుర్తులు మనకు కనబడతాయి చెక్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకోండి మీ అంతరంగాన్ని అంతరంగంలో బోధకునికి కొన్ని గుర్తులు కనబడతాయి ఏమిటా గుర్తులు అంటే మార్టిన్ లార్డ్ జోన్స్ అనే ఆయన ఈ పరిచర్యలో ఒక బోధకుడు అంతరంగంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో ఒక లిస్ట్ అవుట్ చేశాడు ఆయన ఎలా నేను బోధకుడిని అవుతాను ఎట్లా నేను బోధకుడిని అవుతాను అనడానికి ఆయన ఇచ్చిన గుర్తులు ఏంటంటే అంతరంగంలో కొన్ని పరిస్థితులు జరుగుతుంటాయట ఏమిటా పరిస్థితులు అంటే బాగా వినండి ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అర్థమవుతుంది ఆత్మలో ఒక తెలియని పోరాటం జరుగుతుంది ఏదో తెలియని ఏడుపు నాలో దోబూచులాడుతూ ఉంటుంది సావకుడు సేవక రావడానికి గుర్తు నేను చెప్తున్నాను నెక్స్ట్ ఆ పని చేయాలి ఏ పని నేను సువార్త చేయాలనే ఆశ ఎంతో ఉంటుంది కానీ నేను సువార్త చేయలేను నిజమైన సేవకుడి యొక్క ప్రారంభపు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఈ పాయింట్స్ ఆయన కోట్ చేశాడు ఆయన నిజమే ఇది ఇది మనసు పెట్టి ఆలోచించిన వాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది ఆత్మలో తెలియని ఏదో పోరాటం హృదయంలో ఏదో తెలియని ఏడుపు లోపల ఇంకా ఏం జరుగుద్దంటే ఆ తెలియని బాధల మధ్య సువార్త చేయాలన్న ఆశ చేద్దాం అనుకున్న పరిస్థితులు అనుకూలించు ఈ రెండింటి మధ్య ఊగిసలు రాడినా ఏమి చేసినా ఆ బోధకుడికి ఎలా ఉంటుందో తెలుసా భోంచేసినా ఆ బైబుల్ సువార్త అదే గుర్తొస్తూ ఉంటుంది స్నానం చేసినా అదే ఆలోచనలు ఉంటాయి ఎక్కడ కూర్చున్నా అవే ఆలోచనలు ఉంటాయి ఏం చేస్తున్నా అతని మనసు అంతా దేవుని కొరకు చెప్పాలి 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 చెప్పాలనుకుంటాడు కానీ చెప్పే పరిస్థితులు మాత్రం ఆయనకి సహకరించు ఇది నిజమేది నిజముగానే ఎంతగా తప్పించిపోతారంటే వారు ఏం చేసినా పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ నేను నోటు మాటలకు ఎవరు ఎక్స్పీరియన్స్ తెచ్చి నేను చెప్పట్లా ఇది బైబిల్ భక్తులకు జరిగింది మరలా నేను చెబుతున్నా దేవుడు నన్ను సువార్తకు పిలుచుకున్నాడు ఆయన కొరకు ప్రకటించడానికి నన్ను పిలుచుకున్నాడు అనడానికి నాకు అంతరంగపు గుర్తు ఏంటంటే హృదయంలో ఏదో పోరాటం హృదయంలో ఏదో తెలియని ఏడుపు ఆ ఏడుపు మధ్య ఎటు పోవాలో తెలియని పరిస్థితి సువార్త చేయాలన్న భారం ఆ సువార్త చేయాలన్న భారంలో నాకు దారులన్నీ సరి అయిన దారులు కనబడు ఈ ప్రారంభంలో నేను కూడా ఎదుర్కొన్నా ప్రతి ఒక్కరు కొట్టదు 12 ఏళ్ల క్రితం ఖచ్చితంగా నాకు వచ్చినవి మీకు వస్తాయి చాలామందికి వచ్చే ఉండుండాలి ఎట్టి పోవాలి ఎక్కడ తృప్తి దొరకదు ఏదో పని ఎదుర్కొనే పరిస్థితి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం కానీ ఎన్ని తిరిగినా ఏం చేసినా భోజనం చేసినా ఎక్కడికి పరిగెట్టినా నా హృదయంలో ఇతికే ఒక ఆన్సర్ ఏంటంటే సువార్త చెయ్యి పౌలు గారు పెద్ద ఆయన అన్న మాట ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు సువార్త చేయకపోతే నాకు శ్రమ అన్నాడు ఎందుకన్నాడు ప్రమాదం అని కాదు ఆ ఏడుపు నేను తట్టుకోలేనన్నాడు సువార్త నేను చేయకపోతే బోధించకపోతే నాకు శ్రమ ఎట్లా శ్రమ నా హృదయంలో బాధ ఏడుపు కన్నీరు అది ప్రకటిస్తేనే నా లైఫ్కి అనేది పీస్ అనేది దొరుకుద్ది అంటాడు నిజమేనండి కొన్ని నేను చెప్పిన ఏదైతే లార్డ్ జోన్స్ గారు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఎరిమియా లైఫ్లో కనిపిస్తుంది చూడండి ఏమన్నాడు నువ్వు నన్ను ప్రేరేపింపగా
నీ ప్రేరేపణకు లోబడి తిని ప్రేరేపణ నిజమైన బోధకుడికి హృదయంలో ఉండేది ఏంటి చెప్పనా? ప్రేరేపణ. ఒత్తిడి, ఏదో తెలియని వేడుపు. ఆ ఏడుపు అర్థం ఏంటో ఒక రోజుకి అర్థమవుద్ది. ఆత్మల భారం ప్రకటించి వెళ్ళి రా నా కొరకు, మాట్లాడి నా కొరకు. యెర్మీయాకి దేవుడిచ్చిన గుర్తు ఏంటంటే హృదయంలో ప్రేరేపణ. ఇది నిజమే. ఒకవేళ అది నీకు జరుగుతుందా, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. ఎక్కడి నుండో స్వరం వినబడటమో, ఏదో జరగడమో, అవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అవి మీరు నమ్మండి అని నేనేం చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, హృదయంలో ఒక పిలుపు నీకు కనబడుతూ ఉంటుంది. ఆ హృదయంలో నీకు కనబడే పిలుపు ఏంటంటే హృదయంలో తెలియని ప్రేరణ. నడు 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 అని నన్ను గెంటుతూ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలనుకుంటాను, మనసు అంతా అక్కడ ఉండదు నాకు. ఎక్కడో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను, ఉండలేను అక్కడ. నేను ఏదో ఒక పని చేయాలనుకుంటాను, నా పని బాగానే ఉంటుంది కానీ నాకు ఉండబుద్ధి. ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను ఎక్కడికో గెంటుతున్నట్టు. ఆ చివరికి నేను లొంగిపోయేది ఏంటో చెప్పనా? ఇక నేను అరెస్ట్ అయిపోయాను, సువార్త చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది బోధకుని యొక్క అడుగులు ఎట్లా పడతాయి. ప్రేరేపించి నిన్ను నువ్వే నీవే ప్రేరేపించి నన్ను లోబరుచుకునేలా చేసేటివి. బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఎట్లా బలవంతం చేశాడు? నువ్వు లొంగకపోతే చెబుతున్నాడు దేవుడు. నువ్వు దేవుడు పిలుస్తున్నప్పుడు నీ హృదయం ద్వారా లొంగకపోతే పరిస్థితుల ద్వారా ముక్కిపిండి మరీ లొంగదీసు. ఎందుకంటే నువ్వు కావాలి ఆయనకి. ఆయన పిలుస్తాడు, ఆయన కాల్ టు ప్రీచ్, రా రా సువార్తకు రా. ఆ సువార్తకు ఆయన పిలుచుకోవడానికి నీ ముక్కు ఎలా పిండాలో ఆయనకి బాగా తెలుసు. పిలుపు అనగానే పిలుపుందంటే అర్థమయ్యడానికి అర్థమవుద్ది నాకు పిలుపు ఉందని. పిలుపుందా అంటే ఏవో చెప్తారు. నేను అంటున్నాను బైబిల్ అర్థం, ఎస్, ఈ ఒత్తులన్నీ నీకుంటే నీకు పిలుపుంది. దేవుడు నన్ను పిలిచి నన్ను బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతుని. నేను దేవుని చేత పిలవబడ్డానికి మరో గుర్తు ఏంటంటే నవ్వులు పాలైపోతాం. క్రైస్తవుడు బోధకుడికి ఉండే అత్యధికమైన క్వాలిఫికేషన్ ఏంటో చెప్పినా, మంచి చేసి ముఖం మీద ఉమ్మేంచుకోవటం. మంచిగా ఉన్నా మనకు జరిగేది ఏంటి? అన్యాయం. నవ్వులు పాలైపోతామంట. నిజంగా చెప్తున్నాను, సేవకి వచ్చిన తర్వాత మీ లైఫ్ నవ్వులు పాలైపోద్ది అంటే ఎవడైనా వస్తాడా? కానీ నిజమైన బోధకుడు వస్తాడు. నిజమైన బోధకుడు వస్తాడు. దొంగ సేవకులు ఎట్లా వస్తారంటే, మీ లైఫ్ బాగుంటుందండి ఫైనాన్షియల్గా, మీ లైఫ్ బాగుంటుందండి అన్ని విధాలుగా అంటే ఆ లెక్కలేసుకొస్తారు. నిజమైన బోధకుడు తెలిసి వస్తాడు.